నమస్తే నిమిషవా, వెల్కమ్ టు ఆదాన్ మరుకుండ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక సాక్షిలో పనిచేసే ఒక విలేకరి గారు ఒక వృద్ధుడి పైన దాడికి తెగబడ్డాడు. అది కూడా అతనికి సంబంధం లేదు, ఒక ప్రైవేటు స్థలం వివాదంలో అతని చొరబడి నాగిరెడ్డి అనే సాక్షి విలేకరి వృద్ధుడు కోటేశ్వరరావు పైన అడ్డొచ్చిన మహిళలపైన దాడి చేశాడు, కాళ్ళతో తన్నాడు. ఇలాంటి వాళ్ళు విలేకరులేంటో, ఇలాంటి వాళ్ళు జర్నలిస్టులేంటో, ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక సాక్షి ఎందుకు ప్రోత్సహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందో ఆ వీడియోలు మీరు కూడా చూడండి. చంద్రబాబు మాకు అన్యాయం చేస్తున్నాడు, మా పేదల భూములు ఊతరాడు. మరొక వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. ఇది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఈ పూర్తి వివరాలు కాదు, ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న సమాచారం మేరకు తాడేపల్లిలోని పోలకంపాడులో ఈ వృద్ధుడు కోటేశ్వరరావుకు సంబంధించిన స్థలం వివాదం ఒకటి ఉంది. ఆ స్థలం వివాదంలో ఈ సాక్షి విలేకరి నాగిరెడ్డి దూరాడు, మరేమైనా సెటిల్మెంట్ చేయడానికి దూరాడా, మరేమైనా వివాదం ఉందో తెలియదు, కానీ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తూ వస్తున్నాడు. సరే, బెదిరిస్తూ వస్తుంటే అడ్డుకున్న నేపథ్యంలో ఆ వృద్ధుడిపైన మహిళలపైన దాడి చేశారు. ఒకవేళ వృద్ధుడిది ఏమైనా తప్పుందా, ఈ స్థల వివాదంలో ఉంటే పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేయండి. అంతేగాని ఇలా వృద్ధులపైన మహిళలపైన దాడికి తెగబడ్డవింది, అది కూడా ఒక జర్నలిస్టు. అది నేను ఏమైపోయిందంటే సాక్షి పత్రికతో పాటు మరికొన్ని పత్రికలు, మరికొన్ని ఛానళ్ళు వీళ్ళు జీతాలు ఏమి ఎవరు సరిగా ఇచ్చినా కూడా అరకొర ఇస్తారనమాట. ఒక 5,000 మహా అయితే 6,000, ఒక 10,000 ఇస్తారు. ఈ రోజుల్లో కుటుంబాన్ని నడపడం కష్టం ఈ జీతాలతో. అప్పుడు ఏం చేయాలా, ఈ వృత్తిని వదిలేసి వెళ్ళిపోవాలా? ఏం చేస్తారంటే మనకి గౌరవ మర్యాదలు బాగా దక్కుతున్నాయి, మనం వెళితే పనులు అయిపోతాయి, ఆఫీసర్లు పోలీసులు అందరూ కూడా మనకు సలహాలు చేస్తారు, రాజకీయ నాయకులతో మంచి స్నేహం ఉంటుందని ఆ 5,000 6,000 జీతం కోసం చూసుకోకుండా పనిచేస్తూ ఉంటారు. పనిలో పనికి ఏంటంటే దందాలు చేస్తూ ఉంటారు, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు, తమకున్న అధికారులు పోలీసులు రాజకీయ నాయకుల పరిచయాలను అడ్డుపెట్టుకుని అలా దందాలు చేసి కోర్టు సంపాదించిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇప్పుడు సాక్షి ఎన్నో నీతులు చెప్తారు కదా, మిగతా పత్రికలన్నీ అబద్ధాలు రాస్తూ ఉన్నాయి, మా సాక్షి నిజాలు రాస్తూ ఉందని చెప్తారు కదా, మరి ఇదేంటిది? సాక్షిలో కూడా విలేకరులకి లైన్ అకౌంట్ అనమాట. 3,000 4,000 5,000కి మించి ఈ కంట్రిబ్యూటర్లు, న్యూస్ కంట్రిబ్యూటర్లకి ఎవరికి రావు జీతాలు. దీంతో ఏం చేస్తారు వీళ్ళు, ఇలా పేదల మీద పడే సెటిల్మెంట్లు చేసి వాళ్ళని వీళ్ళని బెదిరించి బతికేస్తూ ఉంటారు. అది కూడా ఒక బ్రతికేనా? ఇలాంటి సంపాదన మన కుటుంబానికి మంచిదేనా? సాక్షిలోనే కాదులేండి, చాలా వాటిలో ఉన్నారు, నేనే కావాలని అనడం లేదు, ఈ ఘటన బయటపడింది కాబట్టి చెప్తా ఉన్నా. సో జర్నలిజంని ఈ స్థాయికి దిగదార్చారనమాట, దందాలు చేసుకునే వాళ్ళలాగా మార్చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ వృద్ధులపై దాడికి తెగబడిన ఈ నాగిరెడ్డి సాక్షి విలేకరి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలు పోలీసులు బయటకు తీయాల్సిన అవసరమైతే ఉంది. ఈ వీడియో పైన, సాక్షి విలేకరి దాడిపైన వృద్ధుడికి సంబంధించి మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.